వ్యవసాయ శాఖలో అవినీతికి పాల్పడ్డారు. దాదాపు 25 లక్షల అవినీతి కనిపిస్తుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, గుడ్ ఈవినింగ్ ప్రణయ్. అయితే మెదక్ జిల్లాలోని రామాయంపేట వ్యవసాయ సహకార సంఘంలో ఇటీవలే 25 లక్షల ఫ్రాడ్ జరిగిందని, ఈ అవినీతిపై వెంటనే విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి డైరెక్టర్లు ఆందోళనకు దిగిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే గోనె సంచులు కొనుగోలు చేసే క్రమంలో అవినీతి జరిగిందని డైరెక్టర్లు ఆరోపిస్తున్నారు. చైర్మన్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడిగా ఉన్న నేపథ్యంలో అధికారులు అవినీతికి పాల్పడ్డ బీఆర్ఎస్ చైర్మన్ పై చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారని ఆరోపిస్తున్నారు డైరెక్టర్లు. మరోవైపు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రం సంబంధించి వడ్లు కొనుగోలు చేసేందుకు వ్యవసాయ సహకార సంఘానికి బాధ్యతలు అప్పచెప్పింది. అయితే రైతుల వద్ద నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించి భద్రపరిచేందుకు ధాన్యాన్ని గోనె సంచులను కొనుగోలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో కొనుగోలు చేస్తున్నట్టుగా బిల్లులు సృష్టించి ఒక రైతుకు కానీ లేదంటే వడ్లు భద్రపరిచేందుకు కొత్త గోనె సంచులు ఏర్పాటు చేయలేదు. పాత వార్తలోనే కొనుగోలు చేసినటువంటి వడ్లను భద్రపరచడంతో ఒక్కసారిగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో డైరెక్టర్లంతా ఒక్కతాటిపైకి వచ్చి వెంటనే అవినీతికి పాల్పడినటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని, చైర్మన్ కు కూడా ఇందులో హస్తం ఉందని చెప్పి డైరెక్టర్లు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. మరోవైపు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ వెంటనే స్పందించి దీనిపై విచారణ జరపాలని, కలెక్టర్ నేతృత్వంలో విచారణ జరగకపోతే మళ్ళీ అవినీతి బయటకు రాదని చెప్పి డైరెక్టర్లు ఆరోపిస్తున్నారు. మరోవైపు డైరెక్టర్ల ఆందోళనకు కాంగ్రెస్ నేతలు కూడా మద్దతు పలికారు. స్థానిక ఎమ్మెల్యే తన అనుచరులు రామాయంపేట మెదక్ పరిధిలో అవినీతికి పాల్పడుతున్నారని, భూకబ్జాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. వెంటనే వీరిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రణయ్. సునీల్, అదేవిధంగా ఇప్పుడు ఇందులో బిల్లులు మెన్షన్ చేశారు, దొంగ బిల్లులు ఉన్నాయి అని చెప్తున్నారు. సో దొంగ బిల్లులకు కారణం ఏంటి? చైర్మన్ దగ్గర ఉండాల్సినటువంటి బిల్లులకు సంబంధించి అవి ఏ విధంగా బయటకు వచ్చాయి? బిల్లులు సృష్టించినటువంటి వ్యక్తి ఎవరు అనేది ఏమైనా ఎంక్వైరీ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? డైరెక్టర్ మాత్రం ఒకటి ఆరోపిస్తున్నారు. వీటన్ని సంబంధించి కార్యాలయంలో పనిచేసే సిబ్బందితో పాటు చైర్మన్ ప్రధాన హస్తం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఎలాంటి గోనె సంచులు కొనుగోలు చేయకుండా, రైతులకు ఇవ్వకుండా వడ్లు సేకరించినటువంటి వడ్లు కూడా పాత సంచుల్లో పెట్టి వీరు మాత్రం 25 లక్షలు వెచ్చించి కొత్త గోనె సంచులు కొనుగోలు చేసినట్లు బిల్లులు సృష్టించారు. కానీ ఒక్క రైతుకు కూడా లేదంటే కార్యాలయంలో ఒక్క గోనె సంచి కొత్తది కూడా కనిపించడం లేదని చెప్పి డైరెక్టర్లు ఆరోపిస్తున్నారు. మొత్తానికి గోనె సంచులు ఎక్కడ కనబడకపోవడం, రైతులకు కూడా ఇవ్వకపోవడంతో రైతులు కూడా డైరెక్టర్ల దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. దీంతో డైరెక్టర్లు అంతర్గతంగా విచారణ జరిపి ఇందులో అవినీతి జరిగిందని తేల్చారు. కానీ అధికారికంగా అధికారులు తేల్చాల్సి ఉంది. మరోవైపు చైర్మన్ను వెంటనే తొలగించి చైర్మన్ను తొలగించి విచారణ జరిపించాలని చెప్పి కోరుతున్నారు. మరోవైపు మెదక్ ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి చైర్మన్ పై చర్యలు తీసుకోవడంలో అధికారులు వెనుకడుగు వేస్తని చెప్పి కూడా డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఈ అంశంపై కలెక్టర్ స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వారు రేపు కలెక్టర్ని కలిసి కూడా ఫిర్యాదు చేయబోతున్నట్లు డైరెక్టర్ తెలిపారు. మొత్తానికి కలెక్టర్కు ఫిర్యాదు అందినాక స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన అంశంగా ఉంది ప్రణయ్. సునీల్, ప్రధానంగా డైరెక్టర్లకు సంబంధించినటువంటి ప్రధాన డిమాండ్తో పాటుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు వ్యక్తం చేస్తుంది అని చెప్పారు. సో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్తున్నారు? ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవసాయ సహకార కోఆప్షన్కి సంబంధించి దాదాపుగా కూడా 25 లక్షల బిల్లులు, 25 లక్షల రూపాయల అవినీతి అని అంటే దాదాపుగా కూడా ఎంతో మంది రైతుల దగ్గర నుంచి సేకరించినటువంటి బిల్లులనే చెప్పుకోవాలి, ఎంతో మంది రైతులకు సంబంధించినటువంటి అన్యాయం అని చెప్పుకోవాలి. సో దీనిపై కలెక్టర్ స్పందన ఏ విధంగా ఉండబోతుంది? కలెక్టర్ రియాక్షన్ సస్పెన్షన్ దాకా ఉంటుందా? చైర్మన్ సస్పెండ్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? అయితే మెదక్ కలెక్టర్ ఇటీవల ఆయన సంగారెడ్డిలో అడిషనల్ జేసీగా ఉన్నటువంటి రాజర్షాను ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం మెదక్ జిల్లా కలెక్టర్గా నియమించింది. అయితే వీరు రేపు డైరెక్టర్లు రేపు కలెక్టర్ని కలిసి ఫిర్యాదు చేయబోతున్న నేపథ్యంలో ఆయన స్పందన ఫిర్యాదు తర్వాత ఎలా ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిన అంశం. మరోవైపు రైతులకు గోనె సంచులు ఇవ్వాల్సిన వ్యవసాయ సహకార సంఘం అధికారులు వారికి ఇవ్వకపోవడంతో వారు సొంతంగానే సమకూర్చుకున్నారు. మరోవైపు కార్యాలయంలో కూడా పాత సంచులే ఉన్నటువంటి పరిస్థితిలో డైరెక్టర్లు మాత్రం పూర్తిగా అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ అంశాన్ని జిల్లా స్థాయిలో అధికారులు పరిష్కరించకపోతే, న్యాయం చేయకపోతే రాష్ట్ర స్థాయిలో కూడా సిఇఓ స్థాయిలో కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పి డైరెక్టర్లు తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ పిసిసి సభ్యులు బాలకృష్ణ కూడా ఈ విషయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశాన్ని లేవనెత్తుతామని చెప్పి కూడా
తెలిపారు ప్రణయ్.